హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, ముంబై పోర్ట్ ట్రస్ట్ నుంచి కంప్యూటర్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించినట్టుగా అయితే మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8 పోస్టులు, ఎస్సీకి 1, ఎస్టీకి 6, ఓబీసీకి 5 పోస్టులు. మొత్తం 20 కంప్యూటర్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్ కోర్సు పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ 50 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ విధానంలో ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశం ఉంది. శాలరీ విషయానికి వచ్చినట్టయితే 16,300 నుంచి 38,200 అనేది పే స్కేలు. ఎలివెంట్స్లో అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ని కలుపుకొని సుమారు 25,000 రూపాయల వరకు కూడా శాలరీ అనేది మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులు. మొత్తం 200 మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా ఢిల్లీలోనే కేటాయిస్తాము అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు 22వ తారీఖు. 22వ లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ అనే లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లోకల్ నాన్ లోకల్ అని ఏమీ ఉండదు. ఫ్రెండ్స్, ఇది ముంబై పోర్ట్ ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి కంప్యూటర్ క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.